ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సామాజిక న్యాయం చేస్తున్నామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం అర్హుడైన ఎస్టీ ఇంజనీర్ను కాదని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా బి సుబ్బారెడ్డిని మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవోను ఏపీ ఈ గెజిట్ వెబ్సైట్లో పెట్టకపోవడం గమనార్హం. గతేడాది ఉద్యోగ విరమణ చేసిన సుబ్బారెడ్డిని ఈఎన్సీగా కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ వ్యవధిలో ఎస్సీ ఎస్టీకి చెందిన ముగ్గురు చీఫ్ ఇంజనీర్లుగానే ఉద్యోగ విరమణ చేశారు. తాజాగా మే 31తో ముగిసిన ఆయన ఉద్యోగ కాలాన్ని ఈ ఏడాది నవంబర్ 31 వరకు పొడిగించారు. నిబంధనల ప్రకారం అయితే ఎస్టీ వర్గానికి చెందిన సీఈ ఒకరు ఈఎన్సీ సీట్లో కూర్చోవాలి. సుబ్బారెడ్డి కొనసాగింపుతో ఎస్టీ వర్గానికి సీఈ ఈఎన్సీ అవకాశాన్ని కోల్పోతున్నారు. తనను మరోసారి కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలియగానే పంచాయతీరాజ్ ఇంజనీర్లు పలువురు వ్యతిరేకించారు. ఈఎన్సీకి వ్యతిరేకంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గుత్తేదారులు ధర్నా చేపట్టారు. బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అయినప్పటికీ సుబ్బారెడ్డిని ఈఎన్సీగా కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.